సూపర్ అండి. మీ ముక్కు ఎర్ర పెయింట్ లో ముంచి తీసిన మెట్టంకాయల ఎంత అందంగా ఉందో. అసలే ముక్కు పచ్చడైంది, ఎంత వస్తుంటే దాన్ని టమోటా వేసి కనిపిస్తుంటే పచ్చడైందా. అబ్బకేమవుతుంది, పీత కన్నాల్లోనూ నత్త బొర్రలోనూ ముక్కు పెట్టి వాసన చూడదని ఎన్నిసార్లు చెప్పాను, ఏ పీత నత్త కొరికి ఉంటుంది. పీత పేకలేదు, నత్త నాకలేదు. మరి మరి అబ్బాయి గురించేనా? వాడి ఇంట్లో లేడు, ధైర్యంగా చెప్పండి. లేడా? అసలు ఏం జరిగిందంటే, ఆ విజయ్ గారిని రౌడీలతో కొట్టించమని రాజశ్రీదేవి నాకు 10,000 ఇచ్చింది. అందులో 1,000 అల్లకిచ్చి 9,000 కొట్టేశా. ఆ ఏంటి ఆ విజయం రాజశ్రీ తెలిసి ఒక్కడి బీగింది, ముక్కు పచ్చడైంది. చిచి, ఆడాళ్ళ చేతిలో తన్నులు తింటారు సిగ్గులేదు. ఆ కొడుకు చేతిలోనే తన్నులు తిన్నాను, నాకు సిగ్గు ఏంటి? ఆయన కొడితే కొట్టింది కానీ టాంటాటో 9,000 అమ్మ వచ్చింది. ఇక నువ్వు అర్జెంటుగా ఆయింట్మెంట్ తెచ్చుకుని ఈ ముక్కు రాసుకో. పొద్దున్నే ఎవడు మొహం చూసాను కానీ 9,000 నెట్ కొంపు తీసి నేసాడా? ఇది మొహంలో రియాక్షన్ ఏం దొరకట్లేదండి. పెంటపాడు సెంటర్ లో పెంట మీద 10 పైసలుంటే పంజాగుట్ట నుంచి పక్కుంటే నాలికతో అద్దుకునే నాన్నారు నీ ముక్కు పగిలిందని తెలిసి ఇది తెచ్చా. ఏంటిది కాపీ పడా? అమ్మా పెద్దయ్య గారు అర్జెంట్ గా లక్ష్మణ్ చూడాలన్నారమ్మా. అలాగే నేను తీసుకొస్తాను, నువ్వు వెళ్ళు. అట్టగనమ్మా. నేనే అన్నయ్య, పాపని చూడాలన్నారటగా తీసుకొచ్చాను. ఏం చెప్పంటావు అన్నయ్య? ఒకటే అల్లరనుకో, వేళకు భోంచేయమా అంటే వినదు. అప్పటికీ నేను ఒళ్ళో కూర్చోపెట్టుకుని ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్తూ గోరు ముద్దలు తినిపిస్తే 2 ముద్దలు తింటుంది. నా కూతురు కాళ్ళు నొక్కుతూ నేను కథలు చెప్తూ నిద్రపుచ్చితే గాని పడుకోదు. అత్తయ్యను విసిగిస్తున్నావా? తప్పమ్మా. చూడమ్మా, చిన్నపిల్ల, తెలుసో తెలియకో ఏదైనా తప్పు చేస్తా. అయ్యో, అదేం పని అన్నయ్య? ఈ ఆస్తికి ఇంటికి వారసురాలు, ఈ చిట్టి తల్లికి సేవ చేసుకోవడమే నా అదృష్టం. ఇలా నిండుగా అలంకరించుకుని అటు ఇటు తిరుగుతుంటే చూసి మురిసిపోవడం కంటే నాకింకేం కావాలన్నయ్య? అదృష్టవంతురాలు అమ్మా, తల్లి లేని నిన్ను గుండెల్లో పెట్టు చూసుకునే అత్తయ్య దొరికింది. అది నా బాధ్యత అన్నయ్య. లక్ష్మి తర్వాతే నాకు నా బిడ్డైనా భర్త అయినా. పదమ్మా, భోంచెదుగానే వస్తానన్నయ్య. రామ్మా. ఏంటంకల్ గొడవ? అరామా, సమయానికి వచ్చావు. 2 ఏళ్ల క్రితం ఈయన నా దగ్గర 2,000 అప్పు తీసుకున్నాడమ్మా. ఎరా తీసుకున్నావా? ఏదో గొర్రెలు కాసుకున్నాడు కదా, ఏం కట్టగలని వడ్డీ వద్దులేరా అన్న. ఎంత విశాల హృదయం అంకుల్ మీది. మరి ఆ గొప్పతనం ఈ ఏదో అర్థం చేసుకోవట్లేదు. ఏం గొప్ప అండి, నాకు వచ్చి 2 ఏళ్ళకి 2 లక్షలు గుంజుతుంటేనే. చూడమ్మా, 2 రూపాయలు వడ్డీకి ఇచ్చినప్పుడు మనం దస్తావేజులో 2 అని, 5కి ఇస్తే 5 అని, 10కి ఇస్తే 10 అని రాసుకుంటాం కదా. అవును. మరి వడ్డీ ఏమీ లేదు అన్నదానికి గుర్తుగా అంకె పక్కన ఏడాదికో 0 చొప్పున తీర్చుకుంటాను రా అని ఆనాడే చెప్పాను. చెప్పారండి, 0 కదా వేసుకోమన్నానండి. మరి అందుకే 2,000 పక్కన 2 ఏళ్ళకి 2 సున్నాలు చేర్చానమ్మా. ఎంత అవుద్దమ్మా? యువర్ రైట్, 2 లక్షలే. మరి 2 లక్షల కింద 2 ఎకరాలు రాయించుకుంటున్నాను, ఇందులో తప్పేంటో? తప్పే ఉంది, న్యాయమే కదా. ఏ న్యాయమ్మా, ఉన్న 2 ఎకరాలు ఈయన పట్టుపోతే నా పెళ్ళం బిడ్డలు పస్తుండాలా? అదే నా ఆస్తి మొత్తం రాయించుకో, నా పెళ్ళం బిడ్డలు పస్తుంటారు. పెదో పొలం పోతే పోయింది, మా అమ్మతో చెప్పి ఈ సంవత్సరం నిన్ను ప్రెసిడెంట్ చేయిస్తాలే. అంత పని చేయకుండా అదెట్టా కుదురుతుందిరా. అమ్మాయి గారు మాట అంటే తిరుగు లేదు. నెక్స్ట్ ప్రెసిడెంట్ నువ్వే, నీకు నా జయ్యే. ఇంకో వారం రోజుల్లో ఆఫీసర్లు వస్తారు, ఎక్కడున్న వెతికి నీకు పూలమాలేసి పదవిలో కూర్చోబెట్టి నిన్ను పట్టుకెళ్ళిపోతారు. కోర్టుని కొంగులోనే ఉన్నట్టు ఏ న్యాయం చెప్పేవని అక్కడ. అయ్యగారు నన్ను కాపాడే శక్తి మేము అక్కడికే ఉందండి. ఆ రోజు కోరమాండ కొండపల్లి ఆగుద్దన్నారంటే ఆగిపోయిందండి. ఒరే సన్నాసి, నువ్వు జైలుకి వెళ్ళవరానో మొక్కు చెప్పండి, జరిగిపోద్దండి. అప్పుడు దాకా మీ కాళ్ళు వదలండి. చూడు, నువ్వు ఈ జన్మలో ప్రెసిడెంట్ కావు, నిన్ను జైలు పంపడం ఆ దేవుడు వల్ల కూడా కాదు. ఆఫ్టర్ ఆల్ ఇదంతా ఆరుగుడ్ ఆమ్లెట్. ఇంకా అమ్మగారు, అయ్యగారు చెప్పేశారు ఇంక పెద్దమ్మ గారు కాదు, ఆ తల్లో జేజం వచ్చినా సరే నా గోచిలో నూలు పోగు పెట్టలేరండి. అది నాలుగు కాదండి బాబు, బెమ్మం గారి పేనా మొక్కండి. ఇది నా ఊరు, నా ఇష్టం. అలాగా బుజ్జి, అయితే
నీ బాడీలో నీకు బాగా నచ్చిన పార్ట్ ఒకటి చెప్పు. మేరే దిల్ దిల్లు దద్దరిల్ పోద్దే. వీడు ప్రెసిడెంట్ కాడన్నను కాడంతే. ఊరు నాది వాడనాది తెడ్డేసే పడవనాది అనే డైలాగులు దంచావో ఒడ్డు దరి తెలియకుండా సుడిగుండంలో ముంచేస్తాను జాగ్రత్త. ఒరే బోకు, మళ్ళీ వీడి జోలికి గాని వీడి పొలం జోలికి గాని వచ్చావో నీ బతుకు బోకైపోద్ది. అర్థమైందా? లేకుండా పద చూడమ్మా, ఈ జీగర్ తెగ రెచ్చిపోతున్నాడు. వెంటనే ఆడికి గనక స్పీడ్ బ్రేకర్ ఎగిపోతే మన పరువుకి బ్రేక్ అయిపోద్ది. కంచే, నా కంప్యూటర్ కూడా దీన్ని నరకబట్టేసింది. దేనికొస్తుంది? అరే గురుద్రోహం చేయకరా యదవా, గురుపతిని తల్లితో సమానం రా. ఏంటే కంచు మళ్ళీ లాచావు, ఏం ముంచుకొచ్చింది? నీ మీద ప్రేమ ముంచుకొచ్చింది. అయితే ఆలసింది ఎనిగి మొదలెట్టదా? మొదలెట్టడానికి ముందు నీ కాళ్ళు అవి బాగా సాగాలని మసాజ్ చేయడానికి మనుషులు తెచ్చాను. ఏంట్రా, ఏమైందని ఇప్పుడు ఇంత రెచ్చిపోతున్నారు? మీరు నన్ను కొట్టడానికి వచ్చారు అంతేగా? కొడితే ఏమొస్తుంది? దాంతో ఏం చేస్తారు? ఆ తర్వాత మంచి కసక్కును చూసుకుని మజా చేస్తాం. రే మహా అయితే మీరేం కొడతారా? నాటే కదా రమ్ము కూడా కొడతాం. చా, ఏదైనా లోకల్ లోకలే కదరా. ఓసారి చూడండి, స్వచ్ఛమైన సేమ సరుకు, ప్యూర్ స్కాచ్. ఇంకా ఏంటి ఆలస్యం, దోసండి. ఏ గంచు, చూసావా మీ వాళ్ళ ప్రతాపం? గురు మంచి మంది ఇచ్చావు, ఓకే, మరి కసక్కు? ఓరి నా ఫూల్స్, మీకు బాడీసే కాదు బ్రెయిన్లు కూడా లేవన్నమాట. పక్కన ఎంత అందమైన బొమ్మను పెట్టుకుని అమాయకంగా నన్ను అడుగుతారేంట్రా? ఎక్కడికే, ఇంకా చాలా కథ ఉంది. సీన్ అదిరింది గురువా, నాకు 2 నిమిషాలు టైం ఇస్తే ఇంకా అదిరిపోయేలా చేస్తాను. ఓకే, నువ్వు కానీ అత్తమడుగు ప్రజానీకానికి ఒక సువర్ణ అవకాశము. బొడ్డు శివరాం గారి మామిడి తోటలో రాజేశ్వరి దేవి గారి ఏకైక కుమార్తె నిర్మలాదేవి అండ్ బృందం చే నాట్య ప్రదర్శన ఫ్రీ ఆఫ్ కాస్ట్. రే అవతల జనాలు కంగారు పడతారు, మీరు రెడీనా? నా కూతురుని అవమానిస్తే వాడు కాదు కదా, ఆ దేవుడైనా సరే చుట్టూ పట్టుకుని నడివీధిలోకి లాగుతా. ఈ రోజుతో వాడి జాతకంలో చివరి పేజీ చిరిగిపోయినట్టే. అంత అవసరం లేదు మమ్మీ, వాడి జాతకం నేను పట్టుకొచ్చాను. ఏంటి బేబీ నువ్వు అనేది కాస్త వివరంగా చెప్పు. ఏపీ గవర్నమెంట్ బెస్ట్ పంచాయతీకి 1 కోటి రూపాయలు ఇస్తుందట. ఆ పంచాయతీని సెలెక్ట్ చేయడానికి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ అంటే ఇతను. 1 కోటి రూపాయల? అది మాత్రం మనకు రాదు, అనవసరంగా గెలికి అతనితో సొన్నం పెట్టుకుంది. అయ్యో, ఈ విషయం ముందే తెలుసున్నా బాగుండేదే. ఇప్పుడు అతను మంచి చేసుకోవడం ఎలా? అమ్మా, ఎప్పటికైనా మించిపోయింది ఏం లేదు. అందులో 10% నాకు ఇస్తే మీకు సూపర్ ఐడియా ఒకటి ఇస్తా. 10% ఇస్తాను చెప్పు. చాచి నా చెంప మీద లంపకాయ కొట్టని. అబ్బా కొట్టండి, నన్ను రక్షించండి మా ప్రభు, నా 2 బొక్కల్ని కాపాడండి. కొట్టిన పద్ధతిలో కొట్టకుండా ఎడా పెడా నా 2 చెంపల్ని డమ్ముల్లో వాయించేస్తారు. పొద్దున్నే అంత మంచి పని చేసింది ఎవరయ్యా? నేనే బాబు. వీడే బాబు మీకు మాకు మధ్య మేకలు కొట్టాడు, మనస్పర్ధలు పెంచాడు. నిన్ను మొదటిసారి చూసినప్పుడే అనుకున్నాను నువ్వు గంగి గోవిలాంటి కూరాడు అని. అందుకేనండి నా మీదకు ఆంబోధన వదిలేరు. అబ్బా, గతాన్ని గుర్తు చేసి చచ్చిన పాముని ఇంకెందుకు చంపుతావు బాబు? అసలు మా కుటుంబం మర్యాదకి మన్ననికి పెట్టింది పేరు. మా ఊరు ఎవరొచ్చినా సరే వాళ్ళు మంత్రులైనా సాధువులైనా యాత్రికులైనా మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించాల్సిందే. హోదాలు అంతస్తులు పట్టించుకోవడం నాకు అస్సలు అలవాట్లేదు అబ్బాయి. అవునండి, మమ్మీ చెప్పింది నిజం అండి. నేను కూడా అంకుల్ మాటలు నమ్మి మీతో అలా ప్రవర్తించాను. కన్ను కొడతా ఉంటాయా? ఆవిడ చెప్పేది అబద్ధమనే? ఓరే నాయను, నువ్వు కొత్తగా వెల్డింగ్ చేయకు బాబు, అసలే పడ్డ లింక్ ఉడకలేని సత్రాను. బాబు జరిగింది మర్చిపోయి మా ఇంటికి వచ్చి నీ పని అయ్యే వరకు మా ఇంట్లోనే ఉండి మా మర్యాదలు స్వీకరించాలి. నువ్వు కాదంటే నిమ్మికి నాకు అస్సలు మనశ్శాంతి ఉండదు. తప్పదు బాబు. ఏమిటే కోడిగురు, చేపల పులుసులు, మటన్ ఫ్రై, రొయ్యలు కూర అన్ని సర్దేశావా? అన్ని సర్దేశారు అత్తయ్య. అత్తయ్య అంటే దరిద్రపు మొహం, జిడ్డు మొహం వేసుకుని వరసలు గలిపితే నా సేటెస్ అవుతుంది. వాళ్ళు ఎదురుకుండా అలా పిలిచావంటే చంపేస్తాను.
పని మనిషిలా పడి ఉండు అర్థమైందా మమ్మీ మమ్మీ వాళ్ళు వచ్చేస్తున్నారు ఆ అబ్బా రండి బాబు రండి మసాలా అవసరం గుమగుమలాడిపోతుందిరు అవునండి ఏర్పాట్లని అదుర్స్ మీరు నాకు చాలా బాగా నచ్చింది థాంక్స్ బాబు అవును మీ బాడీలో మీకు బాగా ఇష్టమైన పార్ట్ ఒకటి చెప్పండి మమ్మీ మమ్మీ దేవి చెప్పుతో చాలా డేంజర్ నాకు ఆల్్రెడీ ఎక్స్‌పీరియన్స్ అయ్యింది అట్టంటే ఏంటిది ఇంకా వడ్డం జరగలేదా బాబు నిజం చెప్పాలంటే నా బాడీలో నాకు ఏ పార్ట్ అస్సలు ఇష్టం ఉండదు కానీ లక్క పెడత లాంటి మా శివరా మోహన్ అంటే చాలా ఇష్టం అలాగా ఇది అన్నే అన్నే నొప్పును ఆయన అడిగింది మీ బాడీలో పార్ట్ మీరు కూర్చోండి బాబు మీరు కూడా కూర్చోండి అమ్మమ్మ అతిథి దేవో భవ అన్నారు మీ తర్వాతే మేము ముందు మీరిద్దరు కూర్చోండి కనీసం మీరైనా కూర్చోండి అలాగే బాబు ఆయన తర్వాత భోంచేస్తారులేండి నో 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 భర్త అంటే ఎవరు అనుకున్నారు హస్బెండ్ తో సమానం అంటే అతిథి కన్నా ఎక్కువ అన్నమాట ఆయన భోంచేస్తేనే మేము భోంచేస్తాం ఎంగురు ఎస్ వెళ్ళండి అలాగే ఏయ్ నువ్వు పైకి వెళ్ళి కొత్త నాప్కిన్స్ పెట్టరా వెళ్ళు తినండి తినండి ఏం బాబు చికెన్ ఎలా ఉంది చికెన్ బానే ఉంది గానండి ఏమైంది టేస్ట్ కొంచెం విచిత్రంగా ఉందండి అది ఉప్పు వల్ల వచ్చిందో కారం వల్ల వచ్చిందో అర్థం కావట్లేదు ఇదిగో కంచు నువ్వు దీని చెప్పు చీ ఎంగిలి అయితే నాకు భోజనం అక్కర్లేదు మీరు కూర్చోండి బాబు బేబీ దీన్ని పొరికిన ముక్క అంటారు గాని ఎంగిలి ముక్క అంటారు నువ్వు తిని చెప్పు చాలా బాగుంది ఎందుకు బాగుందో కొరికింది ఎవరు మా గురువు నాకు కొంచెం చికెన్ ఒకటి అడుగుతున్నాడు కదా రెండు ముక్కలు ఉంటుందండి మామూలే కదా తర్వాత లేస్తారులే చాలు మీకు విషయం చెప్పనా ఏంటండి అసలు మా గురువు గారు ఎవరో ఈ ఊరు ఎందుకు వచ్చారో మీకు ఎవరికైనా తెలుసా ఆయన స్పెషల్ ఆఫీసర్ అండి బాబు రాష్ట్రంలో ఉన్న ఓళ్ళు మొత్తం పంచాయతీలన్నీ పరిశీలించి అందులో ఆయనకు నచ్చిన పంచాయతీకి 1,00,000 రూపాయలు శాంక్షన్ చేయమని గవర్నమెంట్ ఈయన నియమించింది ఆ పని మీదనే మేము ఈ ఊరు వచ్చాము నిజంగా మీరింత పెద్ద ఆఫీసర్ అని మాకు అస్సలు తెలియదండి కదా బేబీ అవును మమ్మీ మనకు అస్సలు తెలియదు కదా అస్సలు తెలియదు ఇది ఒక్కటండి మా గురుడు గురించి మీకు చాలా విషయాలు అస్సలు తెలియదు ఏది ఏమైతేనేం బాబు మీలాంటి వాళ్ళు మా ఇంటికి రావడం నిజంగా ఏనాడో మేము చేసుకున్న అదృష్టం ఏమండి మీకు ఇంకో సర్ప్రైజింగ్ న్యూస్ చెప్పనా ఏంటి బాబు మీరు ఈ ఊరికి చేసిన సేవల గురించి విన్నాక మీ ఆతిథ్యం స్వీకరించాక ఆ డబ్బు మీకే ఇప్పించాలని నిర్ణయించుకున్నాను వెంటనే ఫ్యాక్స్ లో రిపోర్ట్ పంపిస్తున్నాను 2 రోజుల్లో డబ్బుతో ఆఫీసర్లు మీ ఇంటి ముందు ఉంటారు డబ్బుదేముంది బాబు మీలాంటి వాళ్ళు పరిచయ బాకీ ఉండాలి గాని వస్తే లక్ష్మి నాప్కిన్స్ పట్రా అయిపోయింది ఈ మాత్రం దానికి నాప్కిన్స్ టవల్స్ ఎందుకు అత్తయ్యా అయ్యో బాబోయ్ అత్తయ్య రెస్టారెంట్ దిస్ ఇస్ టూ మచ్ మరీ అంత బాధపడకు బాబు నువ్వు వెళ్ళి హాల్లో కూర్చో నేను తాములు పట్టుకొస్తా ఓకే ఓకే ఇంతసేపు ఏం చేస్తున్నావే నాన్న గదిలో కింద పడిపోతే పడుకోబెట్టేస్తున్నాను నాకు చెప్పకుండా గదిలోకి వెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పాను ఎందుకు వెళ్ళావు నువ్వు వెళ్ళొద్దయ్యా ఒక్కసారి నాకు తెలియకుండా గదిలోకి వెళ్ళావు త్రోణాలు తీస్తాను ఏం తప్పు చేసావనమ్మా నీకు శిక్ష అబ్బే ఏం లేదండి పొయ్యి మీద నీళ్లు దింపుతుంటే కాలిందండి కొందరు అబద్ధాలు ఆడితే అతకదమ్మా నా కళ్ళల్లోకి సూటిగా చూడు నువ్వు ఇంట్లో పని మనిషి కాదు కదా లేదండి నేను పని మనిషినేనండి నీతో ఇంకా అబద్ధాలు ఆడించడం నాకు ఇష్టం లేదు ఒక్కటి మాత్రం గుర్తుంచుకోమ్మా నీకే కష్టం వచ్చినా అన్నలాంటి నేను ఉన్నాను మర్చిపోకు నీకే బాధ కలిగినా నాతో మనసు విప్పి చెప్పడానికి వెనకాడుకో ఆ చేతికి ఏదైనా మందు రాసుకో